హలో అండి, అందరికి నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో అది హెచ్డి బాక్స్ అయినా కావచ్చు అండి, లేదంటే నార్మల్ బాక్స్ అయినా కావచ్చు, అది మీకు కొన్ని కొన్ని ఛానల్స్కి లాంగ్వేజ్ ఆప్షన్ అయితే మార్చుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. అది కొంతమందికి అయితే తెలుసండి, కొంతమందికి అయితే తెలియదు. నేను తెలియని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. ఓకేనండి, మీకు ఛానల్ అయితే ఇప్పుడు మీకు పెడతాను. ఛానల్ పెట్టిన తర్వాత కొన్ని ఛానల్స్కి మాత్రమే మీకు ఆప్షన్ ఉంటుందండి, కొన్ని ఛానల్స్కి అయితే లాంగ్వేజ్ అనేది తెలుగు ఆప్షన్ అయితే ఇవ్వరు. వాళ్ళు తమిళ్ అలాగే కన్నడ వేరే వేరే లాంగ్వేజ్ అయితే ఇస్తారు, కానీ తెలుగు అయితే కొన్ని ఛానల్స్కి అయితే మీకు రావు. ఓన్లీ తెలుగు అనేది కొన్ని ఛానల్స్ మాత్రమే, లిమిటెడ్ ఛానల్స్ మాత్రమే తెలుగు అయితే ఇస్తారు, కొన్ని ఛానల్స్కి అయితే ఇవ్వరండి. మీకు మ్యాక్సిమం వచ్చి చిన్నపిల్లలు ఎక్కువ కిడ్స్ ఛానల్ చూస్తుంటే వీటికి అయితే లాంగ్వేజ్ ఆప్షన్ అయితే ఎక్కువ మార్చుకుందాం అనుకుంటారు. అక్కడైతే ఈ లాంగ్వేజ్ అనేది మార్చుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇక్కడ 6-9 కిడ్స్ ఛానల్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇక్కడ ఇది తెలుగులో వస్తుంది, కొన్ని ఛానల్స్ చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే హిందీ లాంగ్వేజ్ వస్తుంది మీకు. మీరు బాగా చూస్తున్నట్టయితే హిందీ వస్తుంది. మనం హిందీ నుంచి తెలుగు మారాలంటే ఇక్కడ బ్లూ బటన్ అయితే ఉంటుందండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, బ్లూ బటన్ ఉంటుంది. మీ టాటా స్కే రిమోట్లో అది హెచ్డి బాక్స్ అయినా కావచ్చు, లేకపోతే స్టాండర్డ్ డెఫినేషన్ నార్మల్ బాక్స్ అయినా కావచ్చు, ఇక్కడ బ్లూ కలర్ బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు లాంగ్వేజ్ ఆప్షన్ మీకు ఇక్కడ హిందీ చూపిస్తుంది. ఇక్కడ హిందీ నుంచి తమిళ్, తెలుగు తెలుగు సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఒకసారి వాల్యూమ్ పెట్టండి. చూసారా లాంగ్వేజ్ అయితే మారిపోయింది. ఇలాగే కొన్ని కొన్ని ఛానల్స్కి అయితే ఆప్షన్ ఉంటుందండి, అన్ని ఛానల్స్కి అయితే కాదు, కొన్ని ఛానల్స్ మాత్రమే మీకు ఆప్షన్ ఉంటుంది. మీకు ఏదైతే ఛానల్ రావలేదో అక్కడ మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు కొన్ని కొన్ని ఛానల్స్ అయితే చూపిస్తాను. మీకు చూసారు కదండి, ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్ మార్చాలంటే మీకు ఇక్కడ బ్లూ బటన్ క్లిక్ చేస్తే మీకు లాంగ్వేజ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ తెలుగు డిఫాల్ట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చిన సాఫ్ట్వేర్ అప్డేట్లో మీకు చాలా అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేశారండి. మీకు లాస్ట్ టైం ఇంతకుముందు ఉండే సాటిలైట్ కావచ్చు, లేదంటే అప్పుడైన అప్డేట్లో కావచ్చు, మీకు ఏదైతే ఛానల్ పెట్టుకుంటున్నామో అదే ఛానల్కి మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఛానల్ మాత్రమే మీకు తెలుగు ఆప్షన్ వచ్చేది. ఇప్పుడు ఏదైనా మీరు ఒక ఛానల్కి వచ్చి మీకు తెలుగు అనేది మార్చుకుంటే మీరు అన్ని ఏదైతే అడిషనల్గా మీకు ఏదైతే ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్ కూడా లాంగ్వేజ్ అనేది డిఫాల్ట్గా ఆటోమేటిక్గా మారిపోతుందండి. మనం అయితే ఒక ఛానల్కి అయితే పెట్టాం మనం, ఇప్పుడు మిగిలిన అన్ని ఛానల్స్ కూడా మీకు తెలుగు అనేది ఆప్షన్ రావడం జరిగింది. ఓకేనండి, ఈ వీడియోలో మీకు మీ రిమోట్లో చూస్తున్నట్టయితే బ్లూ బటన్ అనేది మార్చుకుంటే తెలుగు మీకు ఆప్షన్ అనేది ఉంది, ఆ తెలుగు మన ఛానల్స్ ఇలా లాంగ్వేజ్ మార్చుకోవడం అని తెలుసుకున్నారు. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.